కూరగాయల ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు అందుబాటులో ఉంచడంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చర్యలను అభినందించిన రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తరణలోకి కూరగాయల ధరలు అందుబాటులోకి అవసరాలకు సరిపడ ఉల్లి ఆలుగడ్డ నిల్వలు నిన్న 1800 నేడు 6500 క్వింటల్లు మహారాష్ట నుండి ఉల్లిగడ్డల దిగుమతి యూపీ నుండి సరిపడినన్ని ఆలుగడ్డల దిగుమతి మొదలు గత కొన్ని రోజులుగా లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి సరఫరా విషయంలో ఇబ్బందులు 331 ప్రాంతాలలో 177 మొబైల్ రైతు బజార్ల ఏర్పాటు లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దృష్టి సారించండి. నిత్యావసరాల కొరత అనే ప్రశ్న ఉత్పన్నం కావద్దు. కూరగాయల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకోండి. పండ్లు కూరగాయల రవాణాకు ఆయా మార్కెట్ల అధికారుల నుండి వాహనాలకు అనుమతి పత్రాలు పొందవచ్చు. కరోనా వైరస్ ప్రబలకుండా మార్కెట్లలో పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు అధికారులు సిబ్బంది కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. విధి నిర్వహణలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మార్కెట్లలో రైతులకు వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు చెప్పడంతో పాటు మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచండి. కూరగాయల ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు అందుబాటులో ఉంచడంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చర్యలను అభినందించిన రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.